ఇప్పటికే వచ్చినటువంటి వరదల వల్ల మన అవనిగడ్డ నియోజకవర్గంలో చల్లపల్లి మోపిదేవి అవనిగడ్డ మరియు నాగాలంక మండలాల్లో చాలా వరకు పంటలు మునిగిపోవడం వల్ల అక్కడక్కడ కొంతవరకు రైతులు నష్టపోవడం జరిగింది. అదే విధంగా కొన్ని చోట్ల కొన్ని గ్రామాల్లో అయితే ఇల్లు బాగా తడిసిపోయి పడిపోయినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ హౌస్ డ్యామేజెస్ మరియు క్రాప్ డ్యామేజెస్కి సంబంధించినటువంటి వివరాలను వీలైనంత త్వరితగతిగా పంపించాలని చెప్పేసి మన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు అన్ని డివిజన్లకు సంబంధించినటువంటి సబ్ కలెక్టర్లు మరియు ఆర్డీఓలను స్వయంగా విజిట్ చేసి తహసీల్దార్లు ఏవైతే రిపోర్ట్ పంపించారో అవి ఒకసారి కరెక్టో కాదో పరిశీలించమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మనం మోపిదేవి మరియు అవనిగడ్డ మండలాల్లో ఉన్నటువంటి క్రాప్ డ్యామేజెస్ జరిగినటువంటి ప్రదేశాలను అదేవిధంగా హౌస్ డ్యామేజ్ జరిగినటువంటి ప్రదేశాలను పరిశీలించడం జరిగింది. మన మోపిదేవి మండలంలో అయితే ముఖ్యంగా ఈ యొక్క నాగాయతిప్ప మరియు పెద్దప్రోలు కోసూరివారిపాలెం విలేజెస్లో హౌస్ డ్యామేజెస్ జరగడం జరిగింది. అదేవిధంగా క్రాప్ డ్యామేజెస్ అయితే చాలా వరకు అన్ని మండలాల్లో చాలా చోట్ల క్రాప్ డ్యామేజెస్ ఉన్నాయి. క్రాప్ డ్యామేజెస్ సంబంధించినటువంటి వివరాలను ఈ నెల చివరి నాటికి ఎన్యూమరేషన్ పూర్తి చేసి 31వ తారీఖు సాయంత్రం నాటికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ విఏఎస్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎన్యూమరేషన్ చేసిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే దానికంటే ముందుగానే మొన్న మొదటి విడతలో కొంతవరకు క్రాప్ డ్యామేజెస్ సంబంధించినటువంటి వివరాలను పూర్తి చేయడం జరిగింది. వాటిని సంబంధిత